బంధం అంటే ఏంటి కా విద్య విద్య ఎలాంటిది కా అవిద్య అవిద్య అంటే ఏంటి ఇది పరిప్రశ్నేనా ఈ విధమైనటువంటి ప్రశ్నల చేత కాబట్టి మోక్షానికి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈవైతే ఈ విధమైనటువంటి ప్రశ్నల చేత రెండు అంటే పరిణిపాతేన నంబర్ వన్ పరిప్రశ్నేన నంబర్ టూ సేవయా సేవయా శుశ్రూష గురుదేవుడికి సేవ చేయడం గురు శుశ్రూష గురు శుశ్రూషయా సేవయా గురు శుశ్రూషయా జ్ఞానం ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఉపదేక్షంతితే తే తే వాళ్ళు ఎవరు తత్వదర్శిన సత్యాన్ని ఎవరైతే దర్శించారో తత్వదర్శిన జ్ఞానిన అక్కడ సెటస్ మీకు జ్ఞానిన తత్వదర్శిన ఉంది తత్వదర్శిన జ్ఞానిన కాబట్టి తత్వదర్శనులు అంటే సత్యాన్ని దర్శించినటువంటి జ్ఞానిన ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళు తే వాళ్ళు ఉపదేశంతి నీకు ఉపదేశిస్తారు ఇట్లా జ్ఞానం వస్తుంది కాబట్టి జ్ఞానం వచ్చేందుకు ఒకటే మార్గము గురుదేవుని ఆశ్రయించాలి నంబర్ వన్ తద్విజ్ఞానార్థం సహ గురువ అభిగచ్చేది సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అది అక్కడ అంకేం లేదు తద్జ్ఞానం తే ఉపదేశం ఎవరు తత్వదర్శిన జ్ఞానిన ఉపదేశం అది తద్విద్ధి విద్ధి విజానీ తెలుసుకో విద్ధి అంటే విజానీ అంటే ఏన విధిన ప్రాప్యతే ఇది ఏ విధంగా ఇది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటిది తెలుసుకోని తద్విధి దాన్ని చక్కగా తెలుసుకో విద్య అంటే తెలుసుకొని అర్థం కాబట్టి ఈ జ్ఞానం మనకు ఏ విధంగా వస్తుందంటే మొట్టమొదటి నెంబర్ వన్ గురువుల్ని ఆశ్రయించాలి గురువులను ఆశ్రయించిన తరువాత వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే గురువులు చెప్తాను గురువులు మన నమస్కారాలు ఇవన్నీ వాళ్ళు ఊహించేటువంటి వాళ్ళు కాదు వాళ్ళకి అవసరం కూడా లేదు అది మన యొక్క వినయాన్ని మన యొక్క నమ్రతని ప్రకటించడం తప్ప మరొక మార్గం ఏమీ లేదు కాబట్టి నేను సిద్ధపడి ఉన్నాను జ్ఞానాన్ని అందుకోవడానికి తన యొక్క సంసిద్ధతను వ్యక్తం చేయడం ఏదైతే ఉందో అది ప్రణిపాత అయినా అది ప్రశ్నైన అంటే సరిపోదు పరిప్రశ్నైనా పరిత ప్రశ్నైనా ఏ విధంగా ప్రశ్నించాలి పరిత అనుకూల సమయంలో ప్రశ్నించాలి ఎప్పుడు ప్రశ్నించాలి ఎలా ప్రశ్నించాలి అని ఆ ప్రశ్నలు కూడా ఏ విధంగా ఉండాలి అవి జ్ఞానానికి సంబంధించినవిగా ఉండాలి కానీ మోక్షానికి సంబంధించినవిగా ఉండాలి కానీ లౌకికమైనవిగా ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు జ్ఞానానికి సంబంధించిన వాడివి ముముక్షు మోక్షమే భూయాత ఇతి ఇచ్చ నాకు మోక్షమే కావాలి అనే అభిప్రాయంతో నువ్వు ఎప్పుడైతే వచ్చున్నావో తత్సంబంధమైనటువంటివి అడగాలి అందులో ప్రశ్నిస్తున్నాను అనేటువంటిది మాత్రం ఎక్కడ కనపడకుండా ఉండాలి తెలుసుకోవాలని అడుగుతున్నాను కాబట్టి గురువును ప్రశ్నించేది ఎందుకంటే మనకు తెలియని విషయం ఆయన్ని తెలుసు గనక అది తెలియజేస్తాడనే కానీ ఆయన్ని ప్రశ్నించి మన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం అనేటువంటిది కానీ అది ఇది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ముందుగా మనకి ఏది కావాలన్నో తెలిస్తే ఆ తర్వాత దానిని ఎలా పొందాలి ఎక్కడ పొందాలి అని మనం ఆలోచించుకోవచ్చు కాబట్టి ముందు మనకి ఏం కావాలి ఇప్పుడు ఆరోగ్యం కావాలనుకోండి నాకు కావాల్సింది ఆరోగ్యం అని తెలిసినప్పుడు నంబర్ వన్ ఆరోగ్యం నాకు కావాలి కనుక ఇది వైద్యుడి దగ్గర లభ్యమవుతుందే కానీ కిరాణా కోర్టులో లభ్యమయ్యే అవకాశం లేదు అనేది అర్థమైపోయిందంటే అప్పుడు ఇటుబోడు అటు వైద్యుడి దగ్గరికే పోతాడు అదే గనక మనకు ఒక కేసు ఉందనుకోండి ఇది కేవలం ఈ కేసు కనుక ఇది కోర్టుకు సంబంధించిన విషయము అని మనకు బాగా తెలిసినప్పుడు దీన్ని వాదించేటువంటి లాయర్ దగ్గరికే పోయి ఈ కేసు ఏదైతే ఉందో లిటిగేషను దీన్ని ఫైనలైజ్ చేసుకోవాలి అని అనుకుంటాడు ప్లీజ్ అట్లాగే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎక్కడ నాకు లభ్యం అవుతుంది నంబర్ వన్ అది గురువు దగ్గర తప్ప మరొక విధంగా లభ్యమయ్యే అవకాశం లేదు ఇదే చాలామందికి తెలియదు నాకు మోక్షం కావాలంటారు మోక్షానికే సంబంధం లేదు పోయి అంతా ఇదంతా అడుగుతుంటారు అయ్యా నాకు ఈ ఉంగరం లేదన్నా ఒక రాయి మార్చుకుంటే నా బ్రతుకు ఏమన్నా దీనికి మోక్షానికి ఏం సంబంధం లేదు అర్థమైందా కాబట్టి ఇటువంటివన్నీ కూడా తెలియకపోవడం చేత ఎక్కడికైతే పోవాలనో ఎక్కడికి పోతే మనకి ఇది లభ్యం అవుతుందో ఇది లభ్యమయ్యే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి నంబర్ వన్ మనకి ఏం కావాలో బాగా తెలియాలి చూడదు అందువల్ల ఉపదేశంతి తే తే ఉపదేశంతి ఎవరు తత్వదర్శిన జ్ఞానిన కాబట్టి సత్యాన్ని దర్శించినటువంటి సత్య జ్ఞానులు చౌకబారు విషయాలంతా కూడా మాట్లాడరు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర ఏం పొందాలి కేవలం మోక్షమే పొందాలి కానీ రెండవది కాదు ఎందుకని ఇది మరొక చోట లభ్యంగా ఉంది మోక్షం అనేటువంటిది మరొక చోట లభ్యంగా మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం అనేటువంటిది శాస్త్రంలోనే ఉంది గురువు శాస్త్రాన్ని బోధించడం వల్లనే జ్ఞానం రావాలి కానీ మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేనే లేదు కనుక ఆచార్యవాన్ పురుషో వేద కాబట్టి గురువుని మనం ఆశ్రయించుకొని ఆయన దగ్గర పొందాలి అట్లాగే ప్రణిపాతం దీర్ఘ నమస్కారం ప్రకర్షని నిపాతః ప్రణిపాత ఇది గురువు ఆశిస్తే జరుగుతూ ఉందా శిష్యుడు అభిలషిస్తే జరుగుతూ ఉంది ఇది గురువు ఆశించడం కానీ కాదు ప్రణిపాతం అనేటువంటిది శిష్యుడు చేయాలి అయ్యా విద్యార్జనకు తన సంసిద్ధతను వ్యక్తం చేయడం సరేనా ఎందువల్ల జ్ఞాన గంగ ఉందనుకోండి జ్ఞా జ్ఞానం అనేటువంటిది గంగతో పోలుస్తారు జ్ఞాన గంగ గంగ ఎప్పుడు పైనుంచి కిందకే వస్తుంది సరేనా అట్లాగే గురువుని కూడాను తను ఆ విధంగా ఆశ్రయిస్తాడని అంట కాబట్టి ప్రణిపాతం చేసినప్పుడే వంగి పడుకుంటాడు ఆ వంగి పడుకోవడంలోనే ఆ పాత పద్మాల్ని ఆశ్రయించుకొని పడుకుంటూ ఉన్నాడు ఎందుకంటే పండుకోవాల కాయ మనం పండు కొయ్యాలి అంటే వస్తాం పైకి అదే పద్మాన్ని కొయ్యాలంటే కిందకు వంగి కోయాలి అంతేకేయాలి అంటే ఆ క్రిందకు వంగడం అనేటువంటిది నమ్రత విద్య వినయ సంపన్నే కాబట్టి విద్య అనేటువంటిది ఎప్పుడు కూడాను వినయంతోనే కూడి ఉంటుంది అటువంటి వాడికి గురువు బోధిస్తాడు అంటే ఒక లెగదోడని చూడగానే ఆవు ఎట్లాగైతే చేపుతుందో దేనికి పాలు ఇవ్వాలి అని ఎట్లాగైతే అనిపిస్తుందో అట్లాగే శిష్యుడి యొక్క నమ్రత శిష్యుని యొక్క విధేయత ఇవన్నీ చూడగానే గురువు కూడాను ఇటువంటి వాడికి మనం బోధించాలి అనేటువంటి అభిప్రాయం ముందుకు తోసుకొని రావాలి అంతేగాని గురువును పరీక్షించేటువంటి ధోరణి గురువును పరీక్షించేటువంటి ధోరణి అహంకారం జబు మై తా తబు గురు నహి అబు గురు హై హి ప్రేమ గలి అతి సంకరీ తామే దోను సమాహి జబ్బు మైథా తబు గురు నహి అబు గురు హై హమునా కబీర్ జబ్ జబ్బు మైథా తబు గురు నహి అబు గురు హై హునాహి నేను ఉన్నానా గురువు లేడు నేను నేను అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది ఉండేటువంటి చోట అది ఉంటుందే కానీ గురువు ఉండేటువంటి అవకాశం లేదు జబ్ మైథా తబు గురు నహి అబు గురూ నాహి గురువు గనక నా జీవితంలో ప్రవేశించాడ ఇక నేను అనే దగ్గిరిపోతుంది అంతే దేన్ని చూసుకొని నేను అనాలి ఏముంది గనక ఈ ప్రపంచంలో నాది నేను అనుకోవడానికి రిక్తహస్తాలతో ఈ ప్రపంచానికి వచ్చినటువంటి నేను ఏమీ తెచ్చుకోలేదు ఇప్పుడు ఎవరి ముందైతే నేను కూర్చొని ఉన్నానో ఆ మహానుభావుడి యొక్క హృదయంలో ఎంత జ్ఞానం నిక్షిప్తం అయ్యిందో ఎన్ని జన్మలెత్తినా కూడాను నేను దాన్ని అందుకోలేనంత జ్ఞానం కలిగినటువంటి మహాత్ముడు గురువుగా నా ముందున్నాడు అంత జ్ఞానాన్ని నేను పొందాలి ఇప్పుడు నాకు ఏమీ తెలియదు కాబట్టి అది ఇది ఉండడం కుదరదు ప్రేమ గలీ అతి సంకరి తామే దోను సమాహి కాబట్టి ప్రేమ మార్గం అనేటువంటిది అది వన్ వే ట్రాఫిక్ సరేనా రెండు ఒక చోట ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి గురువు ఉన్నాడా అహంకారం పోవాలి అహంకారం ఉన్నాడా గురువు పోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని లాజికల్గానే ఉంటాయి కానీ సరైనవి కాదు ఒక గురువు బోధిస్తూ శిష్యుడికి నాయన స్నేహం అంటే ఇట్లాంటిది ఇలా ఉండాలి స్నేహితులు లేని వాళ్ళు ఇలా ఉండాలి అని ఆయన స్నేహాన్ని గురించి అద్భుతంగా ప్రవచిస్తూ ఉన్నాడు మిత్రత్వం అనేది చాలా గొప్పది మిత్రులు దొరకడమే చాలా కష్టము దొరికిన తర్వాత ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలని చెబుతూ సుఖావ బోధార్థం ఆఖ్యాయిక లోకవత్ చక్కగా అర్థం కావడానికి ఏదైనా ఒక ఉదాహరణ ఇస్తారు కదా అట్లాగే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన గురువు ఏం ఎగ్జాంపుల్ అంటే నాయన ఒకచోట ఒక అరణ్యంలో ఒక మట్టి పిల్ల ఉన్నది సరేనా ఆ పక్కనే ఓ తమలపాకు ఒకటి ఉన్నది ఈ రెండు సహకరించుకునేవి ఎలా సహకరించుకునేవి అంటే మిత్రత్వం ఒకవేళ గాలి వచ్చిందనుకోండి అనుకోండి ఈ ఆకు లేచిపోద్ది ఈ మట్టి పిళ్ళ పోయి దాని మీద ఉండేది అప్పుడు అది లేవదు అట్లాగే వర్షం వచ్చింది అనుకోండి ఈ మట్టి పెళ్ళ కరిగిపోద్ది అందుకని దాని మీద ఉండేది ఆ మట్టి పిల్ల కరగదు ఈ విధంగా అవి జీవిస్తూ ఉన్నాయి నాయన అని చెప్పాడు గాలి వచ్చినప్పుడు ఇది ఎగిరిపోకుండా అది వచ్చి దీని మీద ఉంటుంది వర్షం వచ్చినప్పుడు ఇది కరిగిపోకుండా అది వచ్చి దీని మీద ఉంటుంది అది ఎగిరిపోకుండా ఇది కరిగిపోకుండా ఈ రెండు కలిసి ఉంటాయి అన్నాడు వీడంటాడు శిష్యుడు గురుదేవా గాలివాన్ వస్తే ఏం కావాలి ఇప్పుడు ఎవరు గాలివాన ఈడే గాలివాన వీడు ఎక్కడుంటే ఆడ గాలివాన ఇప్పుడు మనం ఇది చూస్తే లాజికల్గా ఉంది నిజమే కదా స్వామీజీ గాలివాన వస్తుంది కదా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఆ పాయింట్ని అర్థం చేసుకోవడం వరకే అంతే ఎప్పుడు కూడా ఏకదేశీయం మీకు అనేక సార్లు చెప్పాను నేను ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చామంటే దాంట్లో ఒక పార్ట్ ఉపయోగపడుతుంది కానీ టోటల్ కాదు ఎగ్జాంపుల్ అనేది టోటల్ కాదు ఒక పార్ట్ ఉపయోగపడుతుంది ఆ విధంగా ఏకదేశీయంగా తీసుకొని అర్థం చేసుకుంటూ ఉండాలి అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని నేను చెప్పడం ఏంటంటే శిష్యులంటే గురువును ప్రశ్నించాలనేటువంటి అభిప్రాయం ఉండేటువంటి వాడు ఒకడు ఉంటాడు ప్రశ్నించావనుకో గురువు నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి ఆయన ఎంత శ్రమపడితే ఆయన జీవితంలో సాధించి ఉంటాడు ఇదేం తమాషా వ్యవహారం ఎన్ని సంవత్సరాలు కృషి చేసి ఉంటాడు ఎంత సాధన చేసి ఉంటాడు ఆయన సాధన చేసినటువంటి విషయాన్ని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకే ఏమొచ్చింది అది జ్యోతిషమా ఒకవేళ నువ్వు అడిగా నాకు తెలియదు నాయనంటే ఏం చేస్తావా అది ఆడ ఎట్లా రాబట్టుకోవాలి గురువు దగ్గర ఏ విధంగా రాబట్టుకోవాలనో అది శిష్యుడికి తెలిసి ఉండడం కోసమే ఇదంతా తద్విధ్య పరిణిపాత అయినా కాబట్టి అనుకూల సమయంలో ఎప్పుడెప్పుడు మనం అడగాలి ఎలా అడగాలి ఎందుకని వెలిగే దీపమే ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది అట్లాగే పరిణిపాతం చేసి శరణాగతులైనటువంటి విద్యార్థికి గురువు బోధిస్తూ ఉంటాడు అది ప్రశ్న కాబట్టి పరిప్రశ్నలో ఏముండాలి జిజ్ఞాస ఉండాలి పరిప్రశ్నలో ఏముండాలి జిజ్ఞాస అది పరిప్రశ్న జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చుహు అది జ్ఞాతం ఇచ్చుహు తెలుసుకోవాలనే కోరిక జ్ఞాతం తెలుసుకోవాలనేటువంటి డిజైర్ టు నో జ్ఞాతం ఇచ్చుహు తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉండాలి జ్ఞానేచ్ఛ ఉండాలి అని అర్థం జ్ఞానం మీద ఇష్టం ఉండాలి అహంకారము ఉండకూడదు పరీక్షించేటువంటి ధోరణి కూడా ఉండకూడదు సరేనా ఇక్కడికి పరిణిపాతము తద్విధి తెలుసుకో పరిణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నేన గురువుని అనుకూల సమయం ప్రశ్నించి సేవయా సేవ గురుసేవ ఆచార్య సేవనం ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యం ఎందువల్ల సేవలో ఏముంటుందని తెలుసా కృతజ్ఞతాభావం ఉంటుంది అది సేవ ఇంకేమి లేదు ఇప్పుడు తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిపోతారు కదా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను ఈ సీనియర్ సిటిజన్స్ సరేనా వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి బిడ్డలు చూస్తారు బిడ్డలు చూస్తారు ఎందుకు చూస్తారు ఏముంది అంటే ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ కృతజ్ఞతాభావం అంతే ఇంకేం లేదు నేను చిన్నప్పుడు నన్ను చదివించారు నేను ఇంత వాడిని అవ్వడానికి కారణమయ్యారు అటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం నేను తీర్చుకోవాలి కాబట్టి నేను నడవలేనప్పుడు వాళ్ళు నన్ను నడిపించారు ఇప్పుడు వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు నాకు ఏది ప్రపంచం తెలియని పరిస్థితుల్లో వాళ్ళ వల్ల నేను ఇంత వాడిని కాగలిగాను విద్యాబుద్ధులు చెప్పించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నడిచే పరిస్థితుల్లో లేవు లేరు వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది ఇటువంటిప్పుడు నేను తోడుగా ఉండాలి ఒకప్పుడు వాడు నాకు తోడుగా ఉన్నారు వాడు నాకు తోడుగా లేకపోతే నేను ఇంతటి వాడిని అయ్యేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి అదే కృతజ్ఞత అప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ దశలో వాళ్ళకి సేవ చేస్తూ పోవడం ఇది కృతజ్ఞతాభావం కాబట్టి సేవలో ప్రధానంగా కృతజ్ఞతాభావం ఉంటుంది చెట్లకి ఎందుకు నీళ్లు పోస్తాం అవి మన పండ్లు ఇస్తాయి కనుక అంతే కృతజ్ఞతాభావం అందుకని శాస్త్రంలో ఈ ప్రపంచాన్ని ఆదాన ప్రధాన శాల అన్నాడు వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అది టిపికల్ ఆదాన ప్రధాన చాలా ఇది ఏంటో తెలుసా ఈ ప్రపంచం ఇచ్చి పుచ్చుకునేటువంటి సత్రం పో ఎక్కడ చూచినా ఏదో మనం ఇస్తూ ఉండడం పుచ్చుకుంటూ ఉండడం చెట్లకు నువ్వు నీళ్ళెందుకు పోస్తావో తెలుసా అవి నీకు పండ్లిస్తాయి గనక మొక్కకి నీళ్ళెందుకు పోస్తావో తెలుసా అవి నీకు పూలిస్తాయి గనక సరేనా సూర్యుడికి ఏమీ ఇవ్వలేకపోయినా అన్ని పోసి దండం పెట్టి ఎందుకు సూర్య నమస్కారం చేస్తావో తెలుసా కాబట్టి ఆ సూర్యుడి వల్లనే నీకు ఉష్ణోగ్రత అందుతూ ఉంది ఆ సూర్యుడి వలనే నీకు జీవ పదార్థం అందుతూ ఉంది కాబట్టి నువ్వు జీవించగలుగుతూ ఉన్నావు డి విటమిన్ ఫుల్గా అందుతూ ఉంది నీకు డి విటమిన్ కనుక అందకపోతే ఒళ్ళంతా నొప్పులు అయిపోతాయి కాబట్టి ఆ ఒళ్ళు నొప్పులు లేకుండా ఉండాలంటే సూర్య సూర్యుని యొక్క రష్మి నీ మీద పడాల్సినటువంటి అవసరం ఉంది అనేక కోణాల్లో సూర్యుడు నీకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు కనుక సూర్యుడికి నమస్కరిస్తూ ఉండవు అని అర్థం కాబట్టి ఆదాన ప్రధాన శాల అంటే ఇవ్వడం పుచ్చుకోవడం ఇవ్వడం పుచ్చుకోవడం ఇవ్వడం పుచ్చుకోవడం కాబట్టి మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాడో చెట్టు తీసుకుంటుంది చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంది మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ పోవడం అక్కడి నుంచి ఆక్సిజన్ రావడం కాబట్టి ఆదాన ప్రధాన ఒక చోట మనం అందుకుంటూ ఉండడం మరొక చోట ఇస్తూ ఉండడం అంతే మొత్తం అంతే టోటల్ అంతేనాయ బాగా ఆలోచిస్తే ప్రతి విషయాన్ని చూస్తే ఏది కూడాను ఇక్కడ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి తప్ప రెండవది మనకు కనిపించదు ఇదే ప్రపంచంలో ప్రధానంగా నేర్చుకోవాల్సింది కాబట్టి పరమేశ్వరుడు కూడాను మనకు అన్నీ ఇచ్చాడు అది అట్లా జరుగుతుంది భక్తికి కూడాను భక్తికి కూడా కృతజ్ఞతాభావమే ప్రధానమైనటువంటిది కాబట్టి భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు సరేనా కాబట్టి నేను గాలి పీల్చుకుంటున్నానంటే గాలి అయింది నాది కాదు కాబట్టి అసలు ఆ ఫార్ములా నాది కాదు కాబట్టి నీళ్లు నేను తాగి బ్రతుకుతున్నా నీరము ప్రాణాధారం ఆ నీళ్లు నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి హెచ్ టూఓ హెచ్ టూ అనేటువంటి ఫార్ములా నాది కాదు కదా పరమేశ్వరుడు ఇస్తేనే కాబట్టి కొంతసేపు కనుక మన గాలి కనుక ఆడకపోతే సరేనా దూడ కనుక పెట్ట పెట్టేస్తున్నారు కదా ఆక్సిజన్ అందడం కోసంగా చూడండి అటువంటిది మనకు ఫ్రీగా అందుతోంది కాబట్టి నమస్తే వాయోహో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి హే భగవాన్ వాయు రూపంలో ఉండి ఆక్సిజన్ రూపంలో ఉండి నాకు ఉపకరిస్తూ ఉండావు కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నా నమస్తే వాయోహో ఓ వాయుదేవుడా నీకు నేను నమస్కరిస్తూ ఉన్నా ఓ వరుణుడి దేవుడా నీకు నేను నమస్కరిస్తూ ఉన్నా ఎక్కడైనా సరే తీసుకోవడం వదలడం అంతకన్నా ఇంకేమిలే కాబట్టి జలం ఉందనుకోండి చెప్తాను ఇప్పుడు సముద్రంలో కూడా జలం ఉంది ఏమన్నా పానం చేయగలమా మనకు దాహం వేసింది అనుకున్నా ఆయన సముద్రం దగ్గర పోయి నీళ్లు పానం చేయగలవా నీ ముందే ఉంటా సముద్రం కాబట్టి బీచ్లో నువ్వు ఉండవు సముద్రంలో ఉన్నాయి కానీ నువ్వు పానం చేయలేవు నువ్వు పానం చేయాలి అనేటట్లయితే అదే జలం సూర్యరశ్మికి బాగా మరిగి అది ఆకాశంలో పోయి మేఘంగా తయారయ్యి మేఘం వర్షిస్తేనే నువ్వు తీసుకోగలుగుతావు పద్ధతి ఉంది మళ్ళీ ది ప్రైస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ కాబట్టి ఏ విధంగా దాన్ని అందుకోవాలి అనేటువంటి పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతులని నీకు అందుతూ ఉంటాయి కాబట్టి ఎట్లాగైతే ఆ మేఘజ మేఘల నుంచి నేను రావాలను అట్లాగే శాస్త్ర శాస్త్ర శాస్త్రారణ్యం ఇది కూడా ఎట్లాంటిదంటే శాస్త్రం అనేటువంటిది ఒక అరణ్యం శాస్త్రజాలం మహారణ్యం అని శాస్త్రం శాస్త్రమే చెప్పింది అయ్యా ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక అరణ్యము ఇక్కడ దారిటో తెలియదు ఎటు పోవాలనో తెలియదు కాబట్టి ఈ శాస్త్రం అనేటువంటిది శాస్త్రజాలం మహారణ్యం కాబట్టి అంత గొప్ప అరణ్యం కనుక బిగ్ ఫారెస్ట్ అది అక్కడ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు తెలియదు పోయేటువంటి దారులు కూడా తెలియదు కాబట్టి ఈ శాస్త్రాన్ని దారి నువ్వు తెలుసుకోలేనటువంటి ఈ శాస్త్రాన్ని నీకు అందించడానికి నిన్ను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకొని పోయేటువంటి గురువు అవసరము కాబట్టి ఆచార్యునికి పరిణిపాత పరిప్రశ్నే కాబట్టి శిష్యుడు కూడాను సిద్ధపడిపోతున్నాడు కాబట్టి పుస్తకాల నుంచి జ్ఞానం రాదు మస్తకం నుంచే జ్ఞానం వచ్చేది పుస్తకం నుంచి ఎప్పుడు రాదు పుస్తకంలో ఉంటుంది విషయం దాన్ని ఏ విధంగా చెప్పాలనో ట్రెడిషన్ ఆ సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయం తెలిసినటువంటి గురువు సంప్రదాయ గాడిలో నిలబడి నీకు బోధించినప్పుడే నీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది అందుకని శాస్త్రం తన దగ్గర ఉండిన శాస్త్రీయ అవగాహన తనకు లేదు కనుక శాస్త్రంలో శాస్త్రం ఉంటుందే కానీ శాస్త్ర విషయం ఉంటుందే కానీ శాస్త్రీయమైనటువంటి అవగాహన శాస్త్రం నుంచి వచ్చే అవకాశం లేదు కాబట్టి గురుముఖత రావాల్సిందే కానీ మరొకటి లేదు గనక తద్విజ్ఞానార్థం అది కనెక్షన్ తద్విజ్ఞానార్థం తద్విధి తెలుసుకో తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి దాన్ని తెలుసుకో కాబట్టి తద్విజ్ఞానార్థం దాన్ని నువ్వు పొందడం కోసంగా సహా గురుమేవ అభిగచ్చేది సమిత్పాణిహి సురత్రియం బ్రహ్మనిష్టం కాబట్టి సురత్రియుడు బ్రహ్మనిష్ఠుడు శాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు పూర్ణంగా శాస్త్ర లోతులు తెలిసినటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు దాని అనుభవంలో ఉంది అందుకని నీకు ఏ విధంగా బోధించాలనో శాస్త్రీయంగా ఆ కోణం తెలిసినటువంటి వాడు సంప్రదాయ ఋషి సాంప్రదాయక బోధ ఇదంతా నీకు అందిస్తాడు గనక వీడు గురువు దగ్గరికి సమిత్పాణిహి సమితలు చేత పట్టుకొని పోయేవాడు ఎండు కట్టెలు చేత పట్టుకొని పోయేవాడు ఎందుకని ఆయన ఆ రోజుల్లో ఆ వంట చేసుకోవడానికి లేదా మన యజ్ఞశాలలో ఉపయోగించేదానికి ఈ కట్టెలు ఉపయోగిస్తాడు కానీ వీడి ఉద్దేశం ఏం తెలుసా గురుదేవ నా దగ్గర ఏమీ లేదు నీ దగ్గర తీసుకొని రావడానికి ఎందుకని లేదు ఇదిగో నేను ఇదే తీసుకొచ్చాను ఎండు కట్టెలే తీసుకొచ్చాను ఏ ఎండు కట్టెలే ఎందుకు తీసుకొచ్చావు సమిత్పాణిహి అని అంటే ఇప్పటి వరకు నేను చూచిందంతా ఈ ప్రపంచంలో ఈ ఎండుకట్టెల్ లాంటి నిస్సారమైనటువంటి దాన్నే కానీ అసలు సత్యమైనటువంటి ఏంటో సారభూతమైనటువంటిది ఏంటో శ్రేష్టమైనది ఏంటో ఎప్పుడు నేను చూడలేకపోయాను పరీక్ష కర్మ కర్మచితాన్ కాబట్టి ఈ ప్రపంచంలో నేను బాగా పరీక్షించి అర్థం చేసుకున్న తర్వాత ఇదిగో నిర్వేదం ఎందుకని ఇక్కడ ఏమీ లేదు అంతా ఎండుకట్టులేదప్ప ఇంకొకటి లేదు అవే తీసుకొచ్చిస్తున్నా ఇవి నీకు ఇచ్చి నీ దగ్గర నేను జ్ఞానం పుచ్చుకుంటున్నాను అనే ఉద్దేశంతో సమిత్ పాణిహి ఆ సమితలు చేత పట్టుకొని సహా గురు ఏవా అభిగచ్చేత్ అభిముఖ్య గచ్చేత్ వాడు గురువుకి ఎదురుగా పోయి సాష్టాంగ నమస్కారం చేసి సేవ చే